Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోకొల్లలుగా నిధులు ఆ రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత ఎందుకు తెరుచుకుంది? 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుడి ఆలయంలో ఓ పురాతన భాండాగారం ఉంది. అందులో అత్యంత విలువైన ఆభరణాలు వజ్రాలున్నాయి. అయితే దానిని తెరచి 46 సంవత్సరాలైంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఆ పురాతన ఖరీదైన రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇంతకీ ఎందుకు? గత ఎన్నికలలో ఒడిశాలో రాజకీయం చాలా మటుకు ఈ భాండాగారం చుట్టూనే తిరిగింది. దీనికి కారణం ఈ ఖజానాకు చెందిన కొన్ని తాళం చెవులు మిస్ అయ్యాయి. వాటిని ఎవరు అపహరించారు? అవి ఎలా మిస్ అయ్యాయి? మిస్ అయిన తాళం చెవులతో ఎలాంటి ప్రమాదం ఉందనే అంశాన్ని బీజేపీ బలంగా లేవనెత్తింది. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారంలో ఉన్న విలువైన సంపదకు ఆడిటింగ్ చేస్తామని, దేవదేవుని ఆస్తుల వివరాలని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తామని, భాండాగారానికి మరమ్మతులు కూడా చేస్తామని తెలిపింది. ఇప్పుడదే జరిగింది. 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ పురాతన ఖజానా తెరుచుకుంది. దీనికోసం 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో గజపతి మహారాజుల ప్రతినిధికి కూడా చోటు కల్పించింది. భాండాగారానికి చెందిన బాహ్య ఛాంబర్కు 3 తాళాలున్నాయి. వాటికి సంబంధించిన 1 తాళం చెవి గజపతి మహారాజు కుటుంబం దగ్గర, మరో తాళం చెవి జగన్నాథ్ ట్రస్ట్ దగ్గర, మరో తాళం చెవి స్వామికి సేవ చేసే అర్చకుల సంఘం దగ్గర ఉంది. ఈ 3 తాళం చెవులతో వెలుపలి ఛాంబర్ను తెరిచారు. కానీ కీలకమైన లోపల ఛాంబర్ తాళం మాత్రం మిస్ అయింది. దానికి ఇప్పుడు కొత్త లాక్ ఏర్పాటు చేయబోతున్నారు. అలా ఏర్పాటు చేసిన లాక్కు సంబంధించిన తాళం చెవిని కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రెజరీలో ఉంచుతారు. భాండాగారం తెరిచిన తరువాత అందులోని విలువైన సంపదను ఏం చేస్తారు? దీనికోసం భారీ చెక్క పెట్టెల్ని సిద్ధం చేశారు. సంపద మొత్తాన్ని అందులోకి షిఫ్ట్ చేస్తారు. అదే టైంలో సంపదను సభ్యుల బృందం రికార్డ్ చేస్తుంది. అన్ని ఆభరణాలతో లిస్టు తయారు చేస్తుంది. అలా షిఫ్ట్ చేసిన చెక్క పెట్టెల్ని ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచుతారు. గట్టి సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాల మధ్య వాటిని కొన్ని రోజుల పాటు ఉంచుతారు. ఈలోగా భాండాగారానికి రిపేర్లు పూర్తి చేస్తారు. కొత్త లాక్స్ బిగిస్తారు. ఆ తర్వాత ఆభరణాలని సభ్యుల బృందం సమక్షంలో తిరిగి భాండాగారానికి చేర్చి తాళం వేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథుడి అసలైన ఆస్తులేంటి, వాటి విలువ ఎంత అనే వివరాలని వెల్లడిస్తారు.